గుడ్ హెల్త్ బెవరేజెస్ వారి ప్యూర్లీ మినరల్ వాటర్ బిఐఎస్ మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ వారి ప్రమాణాలకి అనుగుణంగా తయారు చేయటం. మానవ శరీరానికి ఎంతో అవసరమైన మినరల్స్ విటమిన్ B12 మరియు ఆల్కలైన్ pH తో వాటర్ తయారు చేస్తున్న ఏకైక సంస్థ ప్యూర్లీ. ప్యూర్లీ మినరల్ వాటర్ని వాడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కనగిరిలో జరిగే రా కదిలిరా సమర శంకరవ సభను జయప్రదం చేయాలని శాసనసభ్యులు, టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. కనగిరి నుండే ఎన్నికల సమర శంకరావాన్ని పూరిస్తున్నట్లు వెల్లడించారు. లక్షలాదిగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్రెడ్డి, కనగిరి మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. గిద్దలూరులో సమావేశం అవడానికి కారణం ఏంటంటే, రేపు చంద్రబాబు నాయుడు గారు కనిగిరి వస్తున్నారు. రా కదలు రా అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. దాని ఉద్దేశంగా రాష్ట్ర మొత్తమైన ముందు ప్రకాశం జిల్లాలో గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నుంచి బిగిన్ చేయాలనుకుంటున్నారు పార్లమెంట్ పరిధిలో. అందుకని ఇక్కడ ఉన్న మా నాయకుల్ని, కార్యకర్తలు అందరం కూడా కలిసి రేపు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పోవటానికి ఇక్కడ రావటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు ఏ నమ్మకంతో అయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనకి ఇచ్చారో, ఈ 5 సంవత్సరాల్లో ప్రజలను ఏ విధంగా, రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిన సంగతి కూడా మనందరికీ తెలియని విషయం కాదు. అన్ని వందల కొద్ది హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మళ్లీ కూడా 98% హామీలు నెరవేర్చానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పుకుంటున్న సంగతి మనందరం కూడా ఒకసారి గమనించాలి. మీరు చూస్తూ ఉన్నారు, పెన్షన్ ఇస్తూ ఉన్నారు 3000. మేము 200 నుంచి 2000 చేస్తే వాళ్ళు 2000 నుంచి 3000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తూ ఉన్నారు, అది కూడా మోసం చేశారు. చదువుకోవడానికి పిల్లలకి అమ్మఒడి ద్వారా ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి ఇస్తూ ఉన్నారు, ఒకరికి ఇచ్చి ఒకరిని మోసం చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మోసమేనమాట. ఇవాళ చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ కూడా రోడ్డు వేయలేదు. మీ అందరూ చూస్తూ ఉన్నారు, రోడ్ల పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉండేది చూస్తూ ఉన్నారు. ప్రాజెక్టుల విషయంలో ముఖ్యంగా రైతులు ఉండే మన రాష్ట్రం అంతా కూడా రైతుల రాష్ట్రం. రైతులు వ్యవసాయం కష్టపడి పండించుకొని వ్యవసాయం ఆధారమైన పని జీవనం కొనసాగించే ప్రజలు రైతులు ఎక్కువ మన దగ్గర. ఇవాళ చూస్తూ ఉన్నాం ప్రాజెక్టులు, మన జిల్లాలో గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఎన్ని గేట్లు ఇరిగిపోయినా చూస్తూ ఉన్నాం. మొత్తం రోజుకు ఒక గేటు ఇరిగిపోతున్నా సరే దాని గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. పక్కన పులిచెంతల్లో ప్రాజెక్టు గేటు ఇరిగిపోయిందిగా పట్టించుకునేవాళ్ళు లేరు. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే, వనరులని కొల్లగొట్టడం. ఇసుక చూస్తున్నాం మనం, ఏ విధంగా ఇసుకను కొల్లగొట్టడం. నిన్న మొన్న హైకోర్టు ఏ విధంగా చివాట్లు పెట్టిందో చూస్తూ ఉన్నాం. ఎక్కడ దొరికితే అక్కడ ఇసుక దొంగతనం చేస్తాం. నాసి రకమైన మద్యాన్ని ప్రజల్లోకి తీసుకురావటం, ప్రజల ఆరోగ్యాన్ని జరగొట్టడం, ఇలా చూస్తూ పోతుంటే ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ హాస్పిటల్లో కూడా చేతులు ఎత్తే పరిస్థితి వచ్చింది. మేము ఆరోగ్యశ్రీలో చేయలేమని చెప్పి చేతులు ఎత్తే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అనారోగ్యం పట్టించారు. ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్కరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన పాపాన్ని ఈ ప్రభుత్వం లేదనమాట. ఒకటి కాదు రెండు కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కూడా ప్రజలకు సంబంధించిన పని ఒక్కడ కూడా చేయలేదు. ప్రతి స్కీము వెనక ఒక స్కామ్ ఉంది ఈ ప్రభుత్వం చేసేవాడి ఇంట్లో, ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పి వాళ్ళ కోసమే ఈ పార్టీ పుట్టిందని అబద్దాలు చెప్పి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఎంతమందిని హతమార్చిన సంగతి మన సుధాకర్ నుంచి, కిరణ్ నుంచి చెప్పుకుంటూ పోతే మన అందరికి తెలియని విషయం కాదు. ప్రశ్నిస్తే అంతం చేయటం ఒకటి కాదు రెండు కాదు. ఈ ప్రభుత్వం చేసే అన్ని కూడా దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు పనులు. అందుకని ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా సరే ఏ విధంగా ప్రజలు అండగా ఉండి బయటకు వచ్చిన దాకా ఏ విధంగా అండగా ఉన్నారో మనకు తెలియదు కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలమేంటో రేపు ఎలక్షన్లో చూపిస్తారు. ఈ ప్రభుత్వం ఏదైతే చేసినా అన్నింటిలో కూడా ప్రజల్లో ఎండగట్టి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది ప్రజలకు మేలు జరిగిందో లేదని ఒకసారి ప్రజలు కూడా ఆలోచించి అలాంటి ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం ప్రభుత్వం తప్పక మరే ప్రభుత్వం లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 175 సీట్లకి
160 సీట్ల పై మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పుకోవడం మీ అందరికీ రేపు మన జిల్లా నుంచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మొదటి కార్యక్రమం ఫస్ట్ మన జిల్లా నుంచి స్టార్ట్ చేస్తున్నారు కనుక రాబోయే రోజుల్లో మన లోకేష్ గారి పాదయాత్ర కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గతంలో మన గద్దలూరు మార్కాపురం ఎర్రగొండ పాలన వచ్చినప్పుడు ఏ విధంగా జరిగిందో దానికి రెట్టింపు జరిగే విధంగా మనందరం కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకు అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.